ప్రైజ్ ది లార్డ్. ప్రభువు స్తోత్రములు, మీకు నా వందనములు. ప్రభు బిడ్డలారా, క్లాస్ రూమ్లో పాత నిబంధనను పరిశీలిస్తున్నాం. అందులో అబ్రహాము జీవితమును బట్టి అనేక పాఠములు నేర్చుకుంటున్నాం. ఈరోజు అబ్రహాము కుటుంబములో భాగమైనటువంటి లోతు జీవిత విషయాలు కొన్నిటిని నేర్చుకుందాం. విశ్వాస జీవితంలో గ్రహించవలసిన ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని చిత్తం. దేవుని చిత్తమును ఎరిగి జీవించిన విశ్వాసి ఆశీర్వాదకరముగా జీవించి ముగించుతాడు. దేవుని చిత్తమును ఎరగలేని స్థితిలో, లేదా దేవుని చిత్తం తెలిసి కూడా తన ఇష్టానుసారముగా దాటిపోతే అనేక నష్టాలున్నాయి. కనుక దేవుని చిత్తమును మీరిన తరువాత పొందే నష్టాలు మనం ముందుగా తెలుసుకుంటే దాని గురించి మనం అప్రమత్తమవుతామని. ఈ దినాన దేవుని చిత్తమును మీరితే కలిగే నష్టములు ఏ రీతిగా ఉంటాయి అనేది మీ ముందు పెట్టాలని నాకు భారం. ఇందుకొరకుగాను అబ్రహాం కుటుంబంలో ఒకరిగా ఉన్నటువంటి లోతును పరిగణలోకి తీసుకొని ఈ పాఠాన్ని నేర్చుకుందాం. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, క్లాస్ రూమ్లో మీరు మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు, బలపరుస్తున్నారు, అందుకై మీకు స్తోత్రములు. ఈ దినాన విశ్వాసి జీవితంలో గ్రహించవలసిన ప్రాముఖ్యమైన అంశమైన దేవుని చిత్తములో నిలిచి పాలించుట మాకు నేర్పుమని, మీరే మీ బిడలైన వారిని సమకూర్చి దేవా వారికి అనుగ్రహించి నేర్పించి అనుభవించినట్లు చేసి ఫలితంగా వచ్చే నీ పరలోక దీవెనలు అనుభవించటానికి కృప అనుగ్రహించాలని ప్రభు అయిన యేసు నామముననే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడలరా, అబ్రహాము కుటుంబం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని నేర్చుకున్నాం. అబ్రహామును దేవుడు పిలిచి దేవుడు నడిపించినాడని విన్నాం. అబ్రహామును దేవుడు ప్రత్యేకపరిచిన విధానంలోనే ఆశీర్వదించాడని విన్నాం. ఆయన సంతానములో నుండే ఇశ్రాయేలు అనే జనాంగాన్ని ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నాడని విన్నాం. అట్టి విశ్వాస కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి లోతు. లోతు జీవితాన్ని పరిశీలించి మనం గ్రహించినట్లయితే అనేక విశ్వాసికి అవసరమైన అంశాలు, పాఠాలు ఉన్నాయి. దానిలో ప్రథమమైనది, ముఖ్యమైనది ఈ దినాన మీ ముందు పెట్టాలనే భారం నాకుంది. అదేదనగా బోర్డు మీద ఆల్రెడీ రాసి ఉన్నాను, దేవుని చిత్తము నుండి తొలగిపోవుట వలన కలిగే నష్టాలేంటి అనేవి మనం గ్రహించాలి. దానిని నేర్చుకోవటానికి లోతు జీవితాన్ని ఆధారంగా, లోతు జీవిత పరంగా ఈ పాఠమును నేర్చుకుందాం. లోతు. లోతు అనగా నేను గత పాఠంలో చెప్పాను, వెయిల్, ముసుకు అని అర్థం. లోతు అబ్రహాము కుటుంబానికి, అబ్రహాము ఆశీర్వాదాలకు ఏది ఆశించి అబ్రహామును దేవుడు పిలిచాడో, ఇవ్వదలిచాడో దానికి లోతు ముసుగుగా, ఒక అడ్డుగా ఉన్నాడని మనం గత క్లాసులో నేర్చుకుందాం. గమనించండి, లోతు అబ్రహామును వెంటాడినాడు. అబ్రహాము లోతును తీసుకొచ్చినాడు, లోతుతో కూడా జీవిస్తున్నాడు. అబ్రహాము ఆయన గుడారమును కట్టినప్పుడు కానీ, ఆయన ప్రార్థించే విధానంలో కానీ, బలినిచ్చే సందర్భంలో కానీ లోతు ఆయనను పరిశీలించి తెలుసుకుంటున్నాడు. అబ్రహాము బలిపీఠమును కట్టేవాడని మనకు తెలుసు. ఆ బలిపీఠ ఆరాధనలో
లోతు గ్రహిస్తూ అనుభవిస్తూ పరిశీలిస్తూ ఉండేవాడు. కాబట్టి తప్పకుండా అబ్రహాము యొక్క భక్తి, జీవిత సరళి, ఆత్మీయ విధానం తప్పక లోతు నేర్చుకొని ఉండాలి. అయితే లోతు అబ్రహామునకు ఆశీర్వాద కారణంగా లేడు, ఆశీర్వాదమునకు ప్రోత్సాహకరంగా లేడు. లోతును బట్టి దేవుడు అబ్రహామును, ఆయన జీవిత విధానాన్ని, ఆయన పొందవలసిన ఆశీర్వాదాలను వెంటనే ఇవ్వలేకపోయినాడు. ఉదాహరణకి నెంబర్ వన్, అబ్రహాముతో కలిసి రావటము దేవుని చిత్తం కాదు. దేవుడు లోతును తీసుకెళ్ళమని అబ్రహాముతో చెప్పలేదు, కానీ అబ్రహాము లోతును తీసుకుని వచ్చినాడు. దానికి మనుష్యపరంగా ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు, కానీ అవి అసందర్భం. మెటుకు లోతు అబ్రహాము జీవితంలో కూడా ఉన్నాడు. లోతు ఉండటం మూలాన అబ్రహాముకు 75 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సంతానం కలగలేదు. కారణం ఏంటంటే లోతు యొక్క విగ్రహారాధన ఫలం, లోతులో ఉన్న చీకటి, లోతులో ఉన్న విగ్రహారాధన తత్వంతో కూడా వెంటాడాడు అబ్రహామును లోతు. ఫలితంగా అబ్రహాము ఇంటిలో సారాయి గర్భము ఫలింపులోనికి రాలేకపోయింది. 13వ అధ్యాయంలో మనం స్పష్టంగా చదివినాం, లోతు కాపరులకు, అబ్రహాము మందల కాపరులకు పోరాటం ప్రారంభమైంది. అప్పుడు అబ్రహాము ఆ పోరాట సందర్భాన లోతును గురించి ఆలోచించి కూడా తీసుకురాబట్టి కదా, నేటికి కూడా ఆయన ఇస్తానన్న గర్భఫలం ఇయ్యకపోవటానికి కారణం లోతు కూడా కాదా అని దేవుని తలంపుల మేరకు అబ్రహాము లోతును గట్టిగా ఒక మాట చెప్పినాడు, నా నుండి వేరైపో, ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ మీ. కారణం, నీ ద్వారా మేలుకు కాక నేను పోరాటానికి సమయం వెచ్చించాల్సి వస్తుంది. కనుక అంశం ఏంటంటే లోతు వలన 25 సంవత్సరాలు అబ్రహాము పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందలేకపోయినాడు. మరో మాట, నెమ్మది పొందలేకపోయినాడు. ఇప్పుడు అబ్రహాము అన్నాడు, ప్లీజ్ గో, వెళ్ళిపో నా దగ్గర నుంచి అని. లోతును వేరు చేయటానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. ఇక్కడ ఆగుదాం. ఏమండి, అబ్రహాము నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని లోతుతో చెప్పినప్పుడు లోతు ఏమనాలి అబ్రహాముని, నాయన ఆయన తండ్రి లేడు కదా, హారాన్ చనిపోయినాడు, లోతు తండ్రి అప్పటికి లేడు, ఇప్పుడు తండ్రి అబ్రహామే, నాయన నీ దగ్గర ప్రార్థన నేర్చుకున్నా, బలిపీఠం కట్టడం నేర్చుకున్నా, భక్తితో నడవటం నేర్చుకున్నా, నేను ఎట్లా వేరైపోయేది ఉంటాను అని కాళ్ళ మీద పడి బ్రతిమాలి ప్రాధేయపడాల్సిన వ్యక్తి లోతు. ఏమన్నాడండి, వేరైపోమ్మంటున్నావా, ఓకే వెళతాను, కానీ ఈ వెళ్ళేటప్పుడు నా ఆస్తితో పాటు నేను వెళతాను, ఈ ప్రాంతంలో ఆ హారాను ఉన్నదే ఆ పచ్చటి భూభాగం అదంతటిని నా స్వాధీనంలో పెట్టుకొని నేను అనుభవిస్తాను అన్నాడు, కోరుకున్నాడు. అప్పుడు అబ్రహాము లోతును చూసినప్పుడు ఏమనాలండి, రే బిడ్డవని నాతో తీసుకొచ్చాను, నువ్వు ఆనాటి పరిస్థితి నుంచి ఈనాడు ఇంత అయ్యేసరికి హారాను భూభాగాలు కోరుతావా, అవి పచ్చటి భూభాగాలు, నాకు మందలున్నాయి, మేత అవసరం, నువ్వు ఎట్ట కోరుకుంటావురా అనాలి ఇప్పుడు అబ్రహాము, కానీ అనలేదు. అబ్రహాము యొక్క లోపల ఉద్దేశం ఏంటంటే ఎంత నష్టం వచ్చినా సరే, అయిన నష్టం చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నువ్వు నా దగ్గర నుంచి తొలగిపోవటమే నాకు ఆశీర్వాదం అని అనుకొని, ఓకే హారాను భూభాగాలు కావాలా, తీసుకుని వెళ్ళు అని అంగీకరించాడు అబ్రహాము. ఇక్కడ ఒక మాట మనం తప్పకంగా గ్రహించాలండి, ఏంటంటే లోతు కన్నులెత్తి
హారాను వైపు చూచెను, మైదానాల వైపు చూచెను, పచ్చటి జీవితం కొరకు ఆశించెను, మెట్ట పల్లములు లేని సమతల భూమిని కష్టపడకుండా స్వాధీనపరుచుకొని సుఖం అనుభవించడానికి ఆశించెను ఎన్నో చెప్పచ్చు. కానీ అబ్రహాము జీవితానికి వస్తే అబ్రహామును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? దేనికి శిల్పియు నిర్మాణకుడును అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం వైపు అబ్రహాము కన్నులెత్తెను. కనుక హారానుకు వెళ్ళి నాకు అవసరమైన భూభాగాలన్నీ నేను కోల్పోయినా నష్టపడ్డా నాకు పర్వాలేదు, నా కన్నులు ఆ పునాదులు గల పరలోక పట్టణం వైపు అని, ఈ భూమిపై ఉన్న పచ్చని ఏది అబ్రహాము ఆశించలేదు. కనుక అబ్రహాము లోతు వేరైపోవటాన్నే ఆశించాడు, కోరుకున్నాడు, తీర్మానించుకున్నాడు, పంపించాడు. ఇక్కడ అంశంలోనికి వస్తాం. ఈ లోతు అబ్రహాముతో ఉంటే దేవుని సన్నిధి లోతు అనుభవించేవాడు, ఆశీర్వాదాల పంట కోసుకునేవాడు. ఇక్కడ వేరే బయటికి వెళ్ళటం, ఇష్టపూర్వకంగా అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళటం, అంతేకాదు అబ్రహామునకు న్యాయంగా రావాల్సిన పచ్చని పొలాలు, మైదానాలు, హారాను భూములు నా తండ్రివై ఉండాలి కానీ నాది కాదు కదా అని అనుకోకుండా తాను తన స్వకీయ ఇచ్ఛను బట్టి వేరైపోయినాడు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయినాడు. ప్రభు బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తము, దేవుని సన్నిధి మనం పోగొట్టుకుంటే ఎన్నో నష్టాలున్నాయి. నేను 3 నష్టాలు మాత్రం మీ జ్ఞాపకానికి తెచ్చి ముగిస్తాను. మిగిలిన నష్టాలన్నిటినీ మన దైనందిన జీవితంలో గ్రహించగలుగుదముగాక. 1, అబ్రహాము ఇంటిలో లోతు ఉన్నంత కాలం దేవుని చిత్తము కాకుండా లోతు అబ్రహాముతో కలిసి వచ్చాడు. కనుక అబ్రహామునకు 25 సంవత్సరాలు దేవుని వలన వాగ్దానము, దేవునిచ్చిన వాగ్దానము నెరవేరలేదు. అది మొదటి నష్టం. ఇది అబ్రహామునకు కలిగిన నష్టం అని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ప్రభు బిడ్డలారా, దేవుని చిత్తము నుంచి రావటం ప్రమాదకరం, నష్టదాయకం. ఇప్పుడు 2వ నష్టానికి వెళదామా? లోతు ఇప్పుడు ఎక్కడున్నాడంటే అబ్రహామును విడిచి ఇప్పుడు హారానుకు వెళ్ళాడని దేవుని వాక్యం చెప్తుంది. హారాను అనే ప్రాంతానికి లోతు కోరుకొని వెళ్ళాడు. కారణం, అది యోర్దాను నది తీర ప్రవాహక తీర ప్రాంతం, పచ్చని భూభాగము, మేతగల స్థలం. అంతేకాదు హారానును కోరుకొని వెళ్ళి హారానులో సుఖించుదామనుకున్న సుఖము లోతు పొందలేకపోయినాడు. అది అంతకుముందు పచ్చని మైదానాలుగా ఉన్న సొదొమ ప్రాంతం. ఈ సొదొమ ప్రాంతంలోకి లోతు ప్రవేశించాడు. ఏమైనానండి, లోతు సొదొమకు ఆశీర్వాద కారణం కాకుండా పోయినాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి మనం. దేవుని చిత్తంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం వెళ్ళే స్థలం, మనం చేసే పని, మనం చేసే పరిచర్య అయినా అనుకోండి, అది ఫలింపులోనికి రాదు. దేవుని చిత్తం మీరి స్వచిత్తం చేత చేస్తే ఆ పరిచర్య అగ్నికి పరీక్షకు నిలవదు. లోతు దేవుని సన్నిధిని పోగొట్టుకున్న తరువాత తన ఇష్టానుసారమైన జీవితంతో వెళ్ళిన చోటు సొదొమ, పచ్చగా ఉన్న నాటి సొదొమ, అది కాలిపోయే స్థితి కూడా వారి పాపమును బట్టే తేబడింది. కానీ ఆ సొదొమకు లోతు ఏ మేలు చేయలేకపోయినాడు. తన సాక్ష్యమును బట్టి అబ్రహాముతో ఉన్నవాడను అని సొదొమలో ప్రకటించలేకపోయినాడు. తన సాక్ష్యం నిరుపయోగం అయిపోయింది. అబ్రహాము దగ్గర నేర్చుకున్న ఆత్మీయత నీరుగారిపోయింది. ఏ ఉపయోగము లేని వ్యక్తిగా తయారయ్యాడు. మరో మాట, హారాను అంటే అర్థం ఏంటంటే మౌంటేనియస్ అని అర్థం. మౌంటేనియస్ అనగా అర్థం ఏంటంటే
ఇవి పర్వతాల ప్రాంతం అని అర్థం. పర్వతాల ప్రాంతం, హారానుకు వెళ్ళాడు, పర్వతాల ప్రాంతంలో నివసిస్తున్నాడు, ఆత్మీయతను కోల్పోయాడు. కాబట్టి హారానులో ఒక్క మౌంటైన్ కూడా ఎక్కలేకపోయాడు. ఎక్కలేకపోయాను, ఎక్కలేక, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఏంటంటే దేవుడు మనల్ని ఒక అనుభవానికి తెచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవలసినవి, సాక్ష్యం ఇవ్వవలసినవి, ప్రభు కొరకు సంపాదించవలసినవి చాలా ఉన్నాయి. ఆత్మీయత పోగొట్టుకున్నాడు కనుక హారానులో ఉన్న పర్వతాల మధ్య ఉన్న ఒక్క పర్వతాన్ని కూడా ఎక్కటం నేర్చుకోలేకపోయాడు. ఇక్కడ మూడు అంశాలు గమనించండి. మొదటిది, హారాను చేరాడు. అప్పటి ఆ హారాను సొదమ పచ్చగా ఉండింది, ఆ ప్రాంతానికి మేలు చేయలేకపోయాడు, ఉపయోగకరంగా లేకపోయాడు. అది దేవుని సన్నిధి నుంచి పోగొట్టుకోవటం వలన కలిగిన నష్టం. మరో మాట, హారాను అంటే పర్వత శిఖరాల ప్రాంతం, ఒక్క పర్వతము కూడా ఎక్కలేకపోయినాడు. ఆయనకు అవకాశం ఉంది ఎక్కడానికి, ఎక్కలేకపోయాడు. ఎందుకు ఎక్కాలి, ఏంటి ఈ మాట అని అంటారా? మూడవ అంశానికి వస్తే అది అర్థమవుతుంది. మూడవ అంశం ఏంటంటే, సొదొమ పాపమయమైపోయింది, దేవుడు దానిని అగ్ని కురిపించి నాశనం చేయటానికి తీర్మానించాడు. అప్పుడు మనకు బాగా తెలుసు దేవుని వాక్యంలో, ఆదికాండం 19వ అధ్యాయంలో, అబ్రహాము అడ్డుపడి, అయ్యా ఆ పట్టణంలో 50 మంది ఉంటే దహించకుండా అబుతారా? దేవుడు అన్నాడు ఓకే. డౌట్ వచ్చింది అబ్రహాముకు, మళ్ళా బేరం పెట్టసాగినాడు ఆయన దేవునితోటి. 40 మంది అయితే ఓకే అబ్రహాం, 30 మంది అయితే ఓకే అబ్రహాం అంటూ, ఇక నేను అడగనండి, 10 మంది ఉంటే నాశనం చేస్తావు అని అన్నాడు. అప్పుడు దేవుడు 10 మంది ఉన్నా కూడా సొదొమను నాశనం చేయను అని అన్నాడు. దేవదూతలు ఆ సొదొమ గొమొర్రాకు వచ్చి వారిలో లోతు కుటుంబాన్ని వేరు చేయటానికి ప్రాధేయపడ్డారు. లోతును బయటికి రమ్మని పిలిచాడు, రాలేకపోయారు. అప్పుడు దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆదికాండము 19వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను అని లోతు చెప్పినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. నీ ప్రాణమును దక్కించుకున్నటకు పారిపోము, వెనుకకు చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా అని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ఆ కనబడుతుందే ఆ పర్వతానికి పారిపోవలోతు అని సొదొమ గొమొర్రాను నాశనం చేయటానికి వచ్చిన ఆ దేవదూతలు సలహా ఇచ్చినప్పుడు లోతు వారికి ఒక సలహా ఇస్తున్నాడు, రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఏంటంటే నేను ఎక్కలేనండి ఆ పర్వతానికి అన్నాడు. ఇది మన అంశం, జ్ఞాపకం ఉంచుకోనండి. ఆయన వెళ్ళిన చోటే హారాను, అది పర్వతాల ప్రాంతం. ఈనాడు ఈయన ఏమంటున్నాడు, నీవు బాగుపడటానికి, నువ్వు తప్పించుకోవటానికి నీ ముందుండే ఒక పర్వతానికి వెళ్ళి దాంకో, నిన్ను నువ్వు బీ సేఫ్, క్షేమంగా కాపాడుకో అని వారు చెప్పినప్పుడు ఎక్కలేను అని అన్నాడు. ఏంటండి దీని అర్థం? పారిపోయినాడు, ఆశించిన చోటకి హారానుకు వచ్చాడు, హారానులో నివసిస్తున్నాడు, హారానుకు ఉపయోగకరంగా లేకపోయినాడు కాగా తన కుటుంబానికి తనకు కూడా ఉపయోగంగా లేకపోయినాడు. ఇది గమనించాలి ఇక్కడ. ఎలాగా, ఆ పర్వతం మీదకి ఎక్కి ఉండుంటే తను తన కుటుంబం క్షేమంగా కాపాడుకునేవాడు కదా, నేర్వలేకపోయినాడు. ప్రభు బిడ్డలారా, ఇక్కడ అంశం ఏంటంటే, దేవుని చిత్తమును దేవుని సన్నిధిని పోగొట్టుకున్న మానవుడు తద్భవిష్యత్ దినాలలో తనకున్న కార్యం, అది ఎక్కే విషయం, అభివృద్ధి చెందే విషయం, దేవుని కొరకు చేసే ముందున్న ప్రణాళికలు అన్నిటినీ గ్రహించటానికి నేర్వ
లేనివాడై ఎక్కలేనివాడై తను తానుగా కుదించుకున్నవాడై నిలబడిపోయే స్థితికి వస్తాడే తప్ప పరుగెత్తే స్థితికి రాలేడు. దేవుని చిత్తం నుంచి జారిపోతే ఎంత ప్రమాదమో ఇక్కడ మనం గమనించాలి. ఫలితంగా ఏమైందండి? ఆయన ఒక కోరిక కోరుకున్నాడు. ఇందాక నేను చదివాను, ఇదిగో ఈ ప్రక్కన ఒక ఊరు ఉంది, అది చిన్నది, దానిలోకి నేను క్షేమంగా ఉంటాను, దాని దగ్గరకు పోయి నేను కాపాడుకుంటాను అని అన్నాడు. దేవుని వాక్యంలో ఆ మాట చదివి నేను ముగిస్తాను. 19:20 నుంచి, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన, నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనా నేను, అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను. ప్రభువులారా గమనించండి, ఆయన చేరుకున్న స్థానం చివరికి ఏంటంటే సోయరు, అది చిన్నది. ఇంతకుముందు ఆయన జీవితం విశాలమైనది, దేవుని ప్రణాళిక విస్తరించటానికే అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసినాడు. కానీ అబ్రహాము నుండి వేరైన లోతు విశాల స్థితి నుంచి చిన్న స్థితికి, కుదింపులోనికి తేబట్టడానికి కారణం దేవుని సన్నిధి నుంచి తప్పోయాడు, దేవుని చిత్తం నుండి తప్పోయాడు. అంతేకాదండి, అంతకంటే భయంకరమైన సంఘటన చెప్పి నేను ముగించాలి. అది ఏంటంటే ఆ సోయరుకు చేరిన లోతు, ఆ లోతు ఆ స్థలంలో చేసిన పని, ఆయన మధ్యముతో మత్తుడై ఉండగా చేసిన కార్యము భయంకరమైనదని మనకు తెలుసు. ఆయన కుమార్తెలిద్దరు కూడా ఇక మనకు పురుషుడు లేడు కనుక సంతాన ప్రాప్తి కొరకై ఆయనతో కుమారులను కనినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఆ పెద్ద కుమార్తె కనిన వాని పేరు ఏంటంటే మోయాబు, రెండవ కుమార్తె కనిన వాని పేరు బెన్నమ్మి. వారిని బట్టి మోయాబుయులు, అమ్మోనియులు అనే తెగ జాతి ఏర్పడింది. వారు పోను పెరిగి జనాంగమై ఇస్రాయేలు అని ఏర్పాటులోని దేవుని జనాంగానికి అడుగడుగున అడ్డుపడ్డారు. ఆ దేవుని జనాంగానికి వారి త్రోవకు అడ్డుపడినట్లు పోరాడినట్లు మనం గ్రహించగలం. అంతేకాదండి, ఈ మోయాబీయులు అనే ఈ దుస్సంతతి ఇస్రాయేలీయులను పాపమునకు ఆకర్షించి దేవుని చిత్తమునకు దూరమయ్యేటట్టు చేసి, దేవుని ఉగ్రతకు గురి చేసి పాపమునకు వారిని రెచ్చగొట్టగా ఇస్రాయేలీయులు ఆ మోయాబు ప్రాంతంలో మోయాబురాండ్రతో విభచరించడం ద్వారా 24,000 మంది నశించిపోయారని దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. సంఖ్యాకాండం 25:5, అందులో తేటగా వ్రాయబడిన మాట ఏంటంటే, ఇస్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో విభచారం చేయసాగిరి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇంకా కిందకు పోయి వన్ చదివితే 8వ వచనంలో ఇస్రాయేలీలు చేసిన ఆ పాపమును బట్టి 24,000 మంది చనిపోయినట్లుగా చూస్తాం. ప్రభు పిల్లర గమనించండి, దేవుని చిత్తం నుండి దాటిపోయిన తరువాత అబ్రహాముకు నష్టం, లోతుకు కలిగిన నష్టాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో నంబర్1, వెళ్ళిన తరువాత వెళ్ళిన ఊరికి ఉపయోగకరంగా లేకపోయాడని గ్రహించినాం. ఆ తరువాత తన ఆత్మీయ ఎదుగుదలకు హరాను అనే మౌంటైనస్ ఎక్కటానికి ఉన్న అవకాశం కలిగిన ప్రాంతంలో ఎక్కటం నేరవలేక తను తాను కుదించుకుపోయినట్లు, సోయరును ఆశించినట్లు చిన్నది కుదించుకుపోయిన స్థితిలో పతనం అయిపోయినట్టు గ్రహించగలం. చివరిగా తన సంతానము కూడా దేవుని ప్రజలకు శత్రువులు అయినట్లుగా, దేవుని చిత్తమునకు, దేవుని చిత్తంలో వారు కనాను యాత్రకు వెళుతుండగా
ఆ యాత్ర జీవితానికి అడ్డుపడి పాపమునకు వారిని ప్రోత్సహించి పతనానికి శిక్షకు 24,000 మంది చనిపోవటానికి కారణమైన వారైన మోయాబీయులను సంతతిగా కలిగినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. ఎంత నష్టం! దేవుని చిత్తం నుండి దూరమైతే కలిగే నష్టాలు ఎన్నో ఉన్నాయని గ్రహించి దేవుని చిత్తంలో పరిశుద్ధుడైన పిలువబడిన ఏర్పాటైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో దేవుని సన్నిధిలో నిలిచి ఫలించటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ప్రభుబిడ్డలారా, లోతుకు దేవుడు 2 సార్లు ఆశ్చర్యకరమైన రీతిగా సంరక్షణనిచ్చినాడు. అన్య రాజుల చేత దోచుకొని పోబడినప్పుడు అబ్రహామును పంపి ఆ దోచుకుని దాన్ని తిరిగి సంరక్షించినాడు దేవుడే. 2వదిగా, సొందమ గొమర్రాలో కాలి బూడిదైపోవలసిన ఈ కుటుంబాన్ని దేవుడే తన దూతలను నంపి వారి చేయబట్టి లాగి వేరుపరిచి క్షేమాన్ని ఇచ్చినాడు. ఈ 2 సంఘటనలు ఆశ్చర్యం ఏంటంటే, దేవుని చిత్తం నుండి వేరైనా దేవుడు మనల్ని వేరు చేయలేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే భవిష్యత్ దినాలలో కనబోయే ఆశీర్వాద బిడలు పంట దేవునికి శత్రువులు కాకుండా దేవుని వైపుగా ఉండున్నట్లు మనం బ్రతకటానికి లోతు నేర్పే పాఠం ఏంటంటే, దేవుని చిత్తంలో నిలిస్తే ఫలిస్తాం. ఆ ఫలాలు దేవునికి ఆశీర్వాదకరాలుగా ఉంటాయి. దేవుని కృపను బట్టి, మనం దూరమైనా మనల్ని విడిచిపెట్టని ఆయన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఫలితంగా ఉండే ఆశీర్వాద పంట అది శత్రుత్వ పంట కాకుండా దేవుని పంటగా ఉండునట్లు జాగ్రత్త పడటానికి అబ్రహాము కుటుంబంలో భాగమైన లోతు విషయాన్ని నేర్చుకున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఘనమైన తండ్రి, దేవుని చిత్తము నుండి తొలగిపోవటం వలన కలిగే నష్టాలు మేము పరిగణలోనికి తీసుకొని జాగ్రత్తపడి లోతు జీవితంలో లోతు వలన అబ్రహామునకు ఆశీర్వాదం కలగలేకపోయింది. లోతు వలన లోతు కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండలేకపోయింది. లోతు వలన హారాను కూడా మేలు పొందలేకపోయింది. లోతు వలన తన తరువాతి సంతానము ఆశీర్వాదకరంగా ఉండలేకపోయింది. ఎన్ని నష్టాలో! అబ్రహాము నుండి వేరై పచ్చని హారానును ఆశించుటయే. లోకాన్ని ఆశించి దేవుని చిత్తమునకు దూరమై నష్టపడకున్నట్లు ఈ మాటలు విన్న మా అందరికీ ఆశీర్వాదకరముగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.